తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ ముంబైలోని ఓ థియేటర్లో ఆదిపురుష్ జై శ్రీరామ్ సాంగ్తో రచ్చరచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్గా మారుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సినీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఆదిపురుష్. ఓం రావత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. ఎన్నో వాయిదాల తర్వాత జూన్16న ఈ మూవీ థియేటర్స్లో సందడి చేయబోతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ట్రైలర్ మే 9న విడుదల కాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి జై శ్రీరామ్ అనే సాంగ్ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ అయితే శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సాంగ్ని ముంబైలోని ఓ థియేటర్లో ప్రదర్శించారు. దీంతో ఆ థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతాక. ప్రభాస్కి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పానిండియా వైడ్గా అభిమానులున్న సంగతి తెలిసిందే. సాహో సినిమాతో ప్రభాస్కి బాలీవుడ్లో ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో ముంబైలో ప్రభాస్కి కూడా ఇప్పుడు అభిమానులు ఓ రేంజ్లో ఉన్నారు. తాజాగా ముంబైలోని ఓ థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నానా సందడి చేశారు. ముంబైలోని ఓ థియేటర్లో ఆదిపురుష్ మూవీలోని జై శ్రీరామ్ సాంగ్ని థియేటర్లో ప్రదర్శింపబడుతుండగా ఫ్యాన్స్ అయితే ఆ సాంగ్తో థియేటర్ అంతా ఈలలు గోలలు కేకలు చేస్తూ ఓ రేంజ్లో ఎంజాయ్ చేశారు. ఒక్క సాంగ్కే ఫ్యాన్స్ ఈ రేంజ్లో సందడి చేస్తే రేపు ఆదిపురుష్ మూవీ థియేటర్లో రిలీజ్ అయితే ఫ్యాన్స్ ఓ రేంజ్లో రచ్చ చేయడం గ్యారంటీ అని తాజాగా ఫ్యాన్స్ చేసిన సందడిని బట్టే అర్థమవుతోంది. ఏదేమైనా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ముంబైలో కూడా ఫ్యాన్స్ ఆదిపురుష్ మూవీ కోసం ఎంతో ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారని ఈ సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు.